ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల కనుమ రహదారిలో త్రోవ భాష్యకారులకు స్నపన తిరుమంజనం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా రామానుజులకు అభిషేకం. తిరుపతి కోదండరాముడికి నేడు పుష్పయాగ మహోత్సవం. ఆలయంలో శాస్త్రోక్తంగా సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ. ఆధ్యాత్మిక నగరంలో అపురూప దివ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమల కనుమ రహదారిలోని మోకాలమేట వద్ద వేయించేసిన త్రోవ భాష్యకారుల సన్నిధిలో గురువారం ఉదయం రామానుజుల త్రినక్షత్రోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శఠగోప రామానుజ పెదజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో రామానుజుల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో ఆళ్వార్ అగ్రగణ్యుడికి అర్చకులు నయన మనోహరంగా అభిషేక సేవ పూర్తి చేసి మహానివేదనలు కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు పాల్గొన్నారు. అనంతరం నడకదారి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం భాష్యకారుల సన్నిధిలో గురువారం భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గోవింద రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక స్నానపీఠంపై రామానుజుల ఉత్సవాలను కొలు తీర్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ వైష్ణవ శ్రేష్ఠుడికి అర్చక స్వాములు ఆగమోక్తంగా అభిషేకం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారి పుష్పయాగ మహోత్సవానికి సంప్రదాయబద్ధంగా అంకురార్పణను నిర్వహించారు. ఈ ఆలయంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారికి పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశ్వక్సేనుల వారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా ఈశాన్య భాగం వద్ద వేంచేపేశారు. కలశ ప్రతిష్ట, పుణ్యాహవచనం, కలశ పూజలు చేసి పుట్టమ్మను సేకరించారు. అర్చక స్వాములు పుట్టమ్మను శిరస్సును ధరించి ఊరేగింపుగా యాగశాలకు చేరుకుని పుష్పయాగానికి అంకురార్పణ చేశారు. నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పెద్దకోనలో వెలిసిన శ్రీ లక్ష్మీ సమేత యోగ నృసింహస్వామి వారికి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చక స్వాములు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేదోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల 1003వ అవతార మహోత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించారు. చివరి రోజైన గురువారం సాయంత్రం పలువురు వక్తలు శ్రీ రామానుజాచార్యుల రచనలపై ప్రసంగించారు. తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రాఘవన్ శ్రీ రామానుజాచార్యుల రచనలు భక్తి తత్వాన్ని గురించి రమణీయంగా వివరించారు. భగవద్భక్తికి మూల కారణం భగవద్ రామానుజాచార్యులు. గీతా భాష్యంలో భగవద్గీతకు ఉన్నటువంటి ఆ శ్లోకాలకి అర్థం, తర్వాత సిద్ధాంతం అంటే మన విశిష్టాద్వైత సంప్రదాయంలో ఈ యొక్క వేదవాక్యానికి ఏమి అర్థము, తర్వాత ఆ సూత్రానికి అర్థం చెప్పడం, ఇది వేదాంత దీప భగవద్ రామానుజాచార్యుల వారి గ్రంథము, 3వ గ్రంథం. అలాగే ఆచార్య సంపత్ కుమారాచార్యుల సాహిత్యంలో శ్రీ రామానుజులు అనే అంశంపై ఉపన్యసించారు. మనం ప్రతినిత్యము రామానుజులని వారు అవతరించినటువంటి సందర్భాన్ని ప్రతినిత్యం గుర్తు చేసుకుంటాం. ప్రతినిత్యం సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తున్నాడో అప్పటి వరకు రాత్రి అంతా ఆవరించి ఉన్నటువంటి చీకటిని తొలగించి రోజంతా
ప్రకాశాన్ని ఏ విధంగా మనకి అందిస్తున్నాడో అదేవిధంగా ఇంకొక సూర్యుడు అవతరించినట్లుగా ఆ సూర్యుడు రామానుజులు అని రామానుజ దివాకరుని అవతారాన్ని అభివర్ణిస్తారు. వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ భద్రకాళి భద్రీశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి మంత్రాలను వేద పండితులు స్తుతిస్తూ ఉండగా భక్తులు వారికి అనుగుణంగా అమ్మవారి మంత్రాలు జపించారు. అనంతరం ప్రత్యేక హారతులు సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరునగరి నడిబొడ్డున నిత్యం భక్తకోటి సందడితో విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నగారిగా పూజలు అందుకుంటున్న శ్రీ గోవిందరాజస్వామివారు ఇక్కడ నిలవై ఉండటం వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథనాలున్నాయి. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ చరిత్ర బ్రహ్మోత్సవాల విశిష్టతను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుపతి మహానగరం ఆధ్యాత్మికత ఉట్టిపడే అద్భుత పుణ్యక్షేత్రం. కొండపై కొలువైన శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులు తొలిగా చేరుకునే భక్తిధామం. ఎన్నో ఆలయాలతో మరెన్నో ఆసక్తికర విశేషాలతో భక్తులకు నేత్రానందం జ్ఞానానందం కలిగిస్తున్న తిరునగరికి ఒకప్పుడు గోవిందరాజపట్నం అనే పేరుండేది. శ్రీవెంకటేశ్వరుడి అన్నగా పిలుచుకునే గోవిందరాజస్వామివారి ఆలయం ఉండడమే ఇందుకు కారణం. ఆ స్వామివారి ఆలయం సువిశాల ప్రాంగణంతో, సకల దేవతల ఉపాలయాలతో, సమున్నత రాజగోపురాలతో తిరుపతి పట్టణానికే వన్నెతెస్తూ మకుటాయమాన మహిమాన్విత దివ్యధామంగా అలరారుతోంది. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఆ స్వామివారి ఆలయానికి ఎంతో ఘనచరిత్ర ఉంది. శివభక్త పరాయణుడైన చోళరాజు విష్ణుద్వేషంతో తన రాజ్యంలోని వైష్ణవాలయాలను నాశనం చేయదలిచాడు. ఆ సమయంలో ఒకప్పుడు చిత్రకూటంగా పేరొందిన నేటి చిదంబరంలోని శ్రీ గోవిందరాజస్వామివారి శయనబేరమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా కొందరు వైష్ణవ భక్తులు రహస్యంగా సముద్ర మార్గంలో తిరుపతి క్షేత్రానికి తరలించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న భగవద్ రామానుజాచార్యులు తిరుపతిని పాలించే తన శిష్యుడైన యాదవరాజు సాయంతో శ్రీ గోవిందరాజస్వామివారి నూతన మూర్తిని నిర్మాణం చేయించి చిత్రకూటం నుంచి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో చేర్చి ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. రామానుజాచార్యులపై భక్తితో ఆ యాదవరాజు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి రామానుజపురమనే నామకరణం చేయించాడు. స్వామివారితో పాటు శ్రీ గోదాదేవి, శ్రీకృష్ణుడు, రామానుజ, తిరుమంగై ఆళ్వార్లు, వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, మనవాళ మహాముని కూడా పూజలందుకుంటున్నారు. ఇక ఉపాలయాల్లో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ వరదరాజస్వామివారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రతాళ్వార్లు, భాష్యకారుల సన్నిధి, తిరుమల నంబి, అనంతాళ్వాన్ల సన్నిధి, శ్రీ కోదండరామస్వామివారు నిలవై ఉన్నారు. అలాగే ఆలయానికి ఎదురుగా శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణికి వెళ్లే మార్గంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి, దక్షిణ మాడవీధిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఆలయాలు భక్తశోభితంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఎత్తైన రాజగోపురాలు, గొల్లమండపాలు, శిల్పశోభిత ద్వారబంధాలతో సమున్నతంగా వెలిగిపోతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎంతో పురాణ చారిత్రక విశిష్టత ఉంది. అంతేనా, ఆసక్తికర కథనం కూడా వాడుకలో ఉంది. అదేంటంటే, తిరుమల శ్రీవారికి శ్రీ గోవిందరాజస్వామివారు అన్న అని చెబుతారు. శ్రీవెంకటేశ్వరుడి వివాహ సమయంలో కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని గోవిందరాజస్వామివారు కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో ఆదిశేషుడిపై శయనించినట్లు ఐతిహ్యం. అందుకు నిదర్శనంగానే ధనాన్ని కొలిచే మణుగును నేటికి శయనమూర్తిగా దర్శనమిచ్చే గోవిందరాజస్వామివారి శిరస్సు కింద చూడవచ్చు. ఉత్తర దిక్కున పాదాలు, దక్షిణం దిక్కున తల ఉంచి కిరీటం, దివ్యాభరణాలు ధరించి శంఖుచక్ర శోభితంగా చతుర్భుజుడై సతీ సమేతంగా సపరివారంగా కొలువైన ఆ మనోహర మూర్తిని కనులారా తిలకించిన భక్తులు
ఆధ్యాత్మిక పారవశ్యానికి లోనవుతారు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను అమితమైన ఆధ్యాత్మికతను అణువణువున నింపుకొని సకల దేవతా నిలయంగా వినితికెక్కిన తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆశ్రిత భక్తవత్సలుడిగా అనంత శుభకరుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలను మనము వీక్షించి ఆ స్వామివారి కరుణావీక్షణాలను మెండుగా పొందుదాము. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా టీటీడీ నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి. ఆ గోవిందుని కటాక్షానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఉప్పల్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, మల్లికార్జునగిరి కళ్యాణ్ నగర్లోని లక్ష్మీ గణపతి ఆలయంలో వార్షికోత్సవాలు, ఇతర ఆలయాల్లో వైశాఖ మాస పూజల్లో భాగ్యనగర వాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ జగద్గురు శంకర మఠంలో ఆది శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవంలో భాగంగా ఆది శంకరాచార్యుల వారి విగ్రహానికి పరమేశ్వరునికి అర్చకులు నమక చమకారను పారాయణం చేస్తూ వేద మంత్రోచ్చారణలతో అభిషేకం చేశారు. మధుర ఫలమిశ్రమం, పవిత్ర జలాలతో విశేషంగా సాగిన అభిషేకాన్ని భక్తులు పరవశులై వీక్షించారు. అలాగే హైదరాబాద్ మల్లికార్జునగిరి కళ్యాణ్ నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే స్వామివారికి అభిషేకం జరిపారు. పాలు, పెరుగు, తేనె, పవిత్ర జలాలతో ఆగమోక్తంగా అభిషేకం చేశారు. తరువాత స్వామివారిని సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సకల శోభితంగా అలంకరించారు. అష్టభుజాలతో ఆయుధధారిగా కొలువు తీరిన ఏకదంతునికి అష్టోత్తర శతనామార్చన జరిపి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. హైదరాబాద్ అశోక్ నగర్లో రామానుజాచార్యుల జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రామానుజ కోడలిలో కొలువైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు జరిగాయి. స్వామివారిని సకల సుందరంగా అలంకరించి ఆరాధనలు చేశారు. అదేవిధంగా ఉప్పల్లోని పర్వతాపూర్లో నిలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అర్చనలు, ప్రత్యేక అలంకారాలు చేశారు. ఆపై ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ నారసింహ హోమాన్ని నిర్వహించారు. పవిత్ర హోమద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక హైదరాబాద్ అష్టలక్ష్మి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవం జరిగింది. ప్రాంగణంలో సుందరంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత వెండి ఆభరణాలు, పుష్పాలు, ముడిశనగలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అఖండ దీపారాధన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ పూజల్లో విశేషంగా పాల్గొని గురుదక్షిణామూర్తి దీవెనలు అందుకున్నారు. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది.
ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని వెంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ చెన్నకేశ్వర స్వామి కళ్యాణం, తలంబ్రాల ఘట్టాలను జరిపారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శంకరాచార్యుల వారికి నిర్వహించిన అభిషేక ఆరాధనల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆ విశేషాలు మీకోసం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జగద్గురు శంకరాచార్యుల జయంతి ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని శంకరాచార్యుల వారి విగ్రహానికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి షోడశోపచారాలను జరిపారు. నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే కడప మోచంపేటలోని శ్రీ ఆదిశంకరాచార్యుల మఠంలో జయంతి ఉత్సవాలు జరిగాయి. జగద్గురు శంకరాచార్యుల వారి 5 అడుగుల విగ్రహమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో చక్కగా అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళిని పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్లోని శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ ఆదిశంకరాచార్యుల సన్నిధిలో జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా పూజ్య శంకరాచార్యుల వారికి, శారదా అమ్మవారికి, త్యాగరాజస్వామి వారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో శంకరాచార్యుల వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. వరంగల్లోని శృంగేరి శంకర మఠంలో శంకర జయంతి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా శంకరాచార్యులకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు అభిషేక ద్రవ్యాల్లో జగద్గురువును దర్శించి తరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో భగవత్ రామానుజుల త్రినక్షత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రామానుజుల ఉత్సవాలను ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేసి ఆగమోక్తంగా పంచామృతాలు, మంగళ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే చిత్తూరులో చోళరాజులు నిర్మించిన పురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో రామానుజుల త్రినక్షత్రోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి ధూపదీప నివేదనలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై రామానుజాచార్యుల వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వేదగాయత్రీదేవి ఆలయంలో జగద్గురువులు ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని విఘ్నేశ్వరుడికి, వేదగాయత్రీదేవికి పంచామృతాభిషేకం జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం అభిషేకం సేవ పూర్తి చేసి గాయత్రీదేవిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రామానుజ తిరునక్షత్రం సందర్భంగా శ్రీ రామానుజుల వారికి తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివ్య ప్రబంధాలను పఠించారు. అలాగే ఏలూరు దక్షిణ వీధిలోని మార్కండేయ స్వామి ఆలయంలో గీతా నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని భగవద్గీత శ్లోకాలను పఠనం చేయించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. బెంగళూరుకు చెందిన ఆపేక్ష అప్పాల బృందం ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు వినులు విందు చేశాయి.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.